విశాఖ గోపాలపట్నంలో మణికంఠ కిడ్నాప్ మిస్టరీ విడిపోయింది. డబ్బుల కోసం ఆ యువకుడే మిత్రులతో కలిసి కిడ్నాప్ డ్రామా ఆడినట్టు పోలీసులు గుర్తించారు. మణికంఠను కొత్త వలసలో పట్టుకున్నారు. మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. 3 రోజుల క్రితం మణికంఠ కనిపించకుండా పోయాడు. 10 లక్షలు ఇవ్వాలంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్లు వచ్చాయి. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. మణికంఠ కిడ్నాప్ డ్రామాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ నడదాం. అశోక్, అసలు ఏం జరిగింది? మణికంఠ ఎందుకు ఇట్లా కిడ్నాప్ డ్రామా ఆడాడు? గోపాలపట్నానికి చెందిన లక్ష్మీ నగర్ ఎస్ఆర్కి చెందిన 20 ఏళ్ల యువకుడు మణికంఠ ఈ నెల అంటే ఒక 2 రోజుల క్రితం కిడ్నాప్ అయినట్టుగా కూడా ఒక ప్రకటన తగిందని చెప్పారు. ఎందుకంటే 24వ తారీఖున వెళ్ళిపోయిన తర్వాత రోజు వరకు కూడా తిరిగి రాలేదు. ఇదే సమయంలో ఇంట్లో వాళ్ళు అతని అన్ని చోట్ల కూడా గాలించారు. అదే సమయంలో 25వ తారీఖు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి ఒక వాళ్ళ ఎవరైతే కిడ్నాప్ గురయ్యాడని అంటున్నారో మణికంఠ వాళ్ళ సోదరికి ఒక ఫోన్ వచ్చింది. మణికంఠను చంపేమని మాకు ఆల్రెడీ 10 లక్షలు ఒకళ్ళు సిఫారిచ్చారు. చంపకుండా వదిలిపెట్టాలంటే 15 లక్షలు ఇస్తే మేము వదిలిపెట్టేస్తామని చెప్పారు. ఎందుకంటే మణికంఠ కుటుంబ సభ్యులు గోపాలపట్నం పోలీసులు ఆశ్రయించారు. అయితే మొదటి నుంచి కూడా ఈ కేసు మీద ఏదైతే వీళ్ళు చేసిన ఫిర్యాదు మీద పోలీసులు కొంత అనుమానం ఉందో వెంటనే మణికంఠకు తో పాటు రెగ్యులర్ గా టచ్ లో ఉండే ఫ్రెండ్స్ ఒక 6 గంటల అదుపులో తీసుకుని విచారించారు. అయితే మణికంఠ కిడ్నాప్ డ్రామాగా కొద్ది గంటల పోలీసులు గుర్తించినప్పటికీ కూడా అందుకున్న అందరినీ కూడా విచారించారు. మణికంఠ ఏ ప్రాంతాల్లో ఎప్పుడు ఎక్కడెక్కడ ఉంటాడనేది కూడా పూర్తిగా వివరాలు తెలుసుకున్నారు. ప్రధానంగా ఈ కిడ్నాప్ డ్రామా ఆడటానికి కన్నా మణికంఠ బాగా జలసాలకు అలవాటు పడ్డాడు. దాదాపుగా కనిపించిన చోటల్లో అప్పులు ఇచ్చేసి 2-3 లక్షల వరకు కూడా అప్పులు ఉంటాయి. ఈ అప్పులు తీర్చాలంటే స్నేహితులతో కలిసి ఈ కిడ్నాప్ డ్రామా ఆడితే ఖచ్చితంగా తమ తల్లిదండ్రులు డబ్బులు ఇస్తారనేది వాళ్ళకి చెప్పారు. ఈ నేపథ్యంలోనే మణికుమార్ అనే ఒక వ్యక్తితో పాటు వెంకటేష్ వీళ్ళందరితో కలిసి ఒక పథకం పెట్టుకున్నాడు. ఖచ్చితంగా నన్ను కిడ్నాప్ చేసినట్టు నిరూపణ చేయండి అంటే అచ్చా దగ్గరుండి మణికంఠే వాళ్ళతో ఫోన్ చేసిన పరిస్థితి ఉంది. గాజువాకలో వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు. గాజువాకలకు మణికంఠ నుంచేసి ఎవరైతే మణికుమార్ వెంకటేష్ అర్థం ఉన్నారో వీళ్ళ ముగ్గురు కూడా కొత్త వాళ్ళకి వెళ్ళిపోయారు. అక్కడ నుంచి వీళ్ళకి ఫోన్లు చేయడం కిడ్నాప్ ఇస్తాము డబ్బులు ఇస్తే వదిలేస్తామని బెదిరించారు. అటు పోలీసులు కూడా రంగంలో దిగి ఎప్పటికప్పుడు వీళ్ళందరూ ఫోన్లు ఎవరైతే ఉన్నాయో బెదిరించారు. వాళ్ళ పిత్రుల ఫోన్లు మణికంఠ వీళ్ళందరూ ఫోన్లు కూడా ట్రేస్ చేసి ఎవరెవరు అనేది కూడా గుర్తించారు. ఫైనల్ గా గాజువాకలో మణికంఠ నదుపులోకి తీసుకున్న తర్వాత అతన్ని విచారించి ఎవరైతే దీనికి వెనుక ఉన్న మిగతా ముగ్గురు ఉన్నారో ఒక ముగ్గురు కూడా కొత్త వలసలో పడుతున్నారు. అయితే ఈ మొత్తం మణికంఠ పూర్తిస్తారు అంటే డబ్బుల కోసం తనను తాను కిడ్నాప్ చేయించుకున్నప్పటికీ కూడా ఇతనికి సపోర్ట్ ఏదైతే సాయం చేశారో వాళ్ళలో మణికుమార్ తన మీద ఒక మర్డర్ కేసుతో సహా దాదాపు 20 కేసులు ఉన్నాయి. అందుకే ఇది ఏదైతే మణికంఠ ఇది కిడ్నాప్ మొత్తం డ్రామా ఆడించాడో దీంతో మణికంఠతో పాటు ఆ ముగ్గురిని కూడా ఆ పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఈ ఘటన అయితే కనుక గోపాలపట్నం ప్రాంతాలతో తీవ్ర కలకల రేపుతాయని చెప్పుకోవచ్చు. తన డబ్బు కోసం ఒక యువకుడు కిడ్నాప్ చేయించుకోవడం అటు పోలీసులు కూడా చాలా హైరాణ పడ్డారు. అయితే అతని స్నేహితులను విచారించిన కొద్ది గంటలతోనే దీన్ని చిక్కుముడి పోలీసులు ఛేదించగలిగిన పరిస్థితి అయితే ఉందని చెప్పారు. పూర్తి స్థాయిలో దీని వెనక ఎవరున్నారు అని అందరినీ వివరాలు బయటకు లాగడానికి మాత్రం వాళ్ళకి 24 గంటలు సమయం పట్టిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు.